చినశంకరంపేట మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి కార్యాలయంలో మండలంలోని 15 స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి, డీసీసీ బ్యాంక్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డిలు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహిళలు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు వారు చెప్పారు. మండలంలోని సూరారం, దరిపల్లి, చినశంకరంపేట గ్రామాలకు చెందిన 15 మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల నిర్ణీత సమయంలో రుణాలు చెల్లించాలని, ఒకవేళ 2000 చెల్లింపులో ఆలస్యం జరిగితే అవి వడ్డీ లేని రుణాల కింద జమగట్టి వడ్డీలు వసూలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వారు సూచించారు. కెనరా బ్యాంక్ పరిధిలో ఉండడంతో గతంలో ఆ గ్రామంలో తక్కువగా ఉండేవని, ప్రస్తుతం డీసీసీ బ్యాంక్ వారు రుణాలు ఇవ్వటానికి ముందుకు రావడంతో దరిపల్లి గ్రామంలో సుమారు 25 మహిళా సంఘాల గ్రూపులు నడుపుతున్నట్లు వారు చెప్పారు. రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వారు సూచించారు. డీసీసీబీ బ్యాంక్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం 70 గ్రూపులకు రుణాలు అందించారు. అనంతరం ఐకేపీ సిబ్బంది ఏపీఎం వెంకటస్వామితో పాటు సీసీలు యశోద, శ్రీనివాస్, రాజు గౌడ్, యాదగిరితో పాటు మహిళా సంఘాల నాయకులు, బ్యాంక్ అధికారులు శాలువాలతో సన్మానించారు. డీసీసీ బ్యాంక్ వ్యవసాయ రుణాలు, బంగారంపై తక్కువ వడ్డీతో రుణాలు కూడా అందిస్తుందని, ప్రైవేటు వ్యక్తుల ద్వారా అప్పు చేసి ఇబ్బందులు పడకుండా బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ తో పాటు ఫీల్డ్ ఆఫీసర్ రాజు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్బంది కూడా పెట్టారు ఏదైనా ఈవీఏ లోన్ కావమ్మా గ్రూప్ లోన్ కాకుండా మీ చదువు పిల్లలు విదేశాలకు చదువు చదువుకోవచ్చు
వాళ్ళకు కూడా మేము లోన్ ఇస్తాం, ఎడ్యుకేషన్ లోన్, కొందరు ఇల్లు కట్టుకోవచ్చు, ఇళ్ళకు కూడా లోన్ ఇస్తాం.